ఎట్లా ఉందో అంత అద్భుతంగా ఉందంటే మామూలు విషయం కాదు. ఎట్లా ఉంది వెల్కమ్ టు విక్రమ్ విహారి ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న ప్లేస్ గుంటూరు జిల్లాలో ముప్పాల మండలంలో సంజీవని కొండ మీద ఉన్నాము. సో ఈ కొండకైతే చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు మనం తీయబోయే వీడియో వచ్చేసరికి ఈ కొండ గురించి, ఇది వచ్చేసరికి సంజీవని కొండ అంటారు, చాలా ఫేమస్ వీడియో. ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు, సో మీ అందరికి రామాయణం గురించి తెలుసు కదా, ఈ రామాయణంలో ఏంటంటే లక్ష్మణ వారికి ఏంటంటే బాణం తగిలి పడిపోతారు. సో చనిపోయే పరిస్థితి వస్తుంది. సో ఆయన బతికించాలంటే సంజీవని మొక్క కావాలి. ఆ మొక్క కావాలంటే ద్రోణగిరి పర్వతాలకు వెళ్ళి ఆ సంజీవని మొక్కను తీసుకొస్తే లక్ష్మణ వారు బతుకుతారనమాట స్వామివారు. అప్పుడు ఏం చేస్తారంటే హనుమంతుడు నేను తీసుకొస్తానని చెప్పేసి ఎగురుకుంటా ద్రోణగిరి పర్వతాలకు వెళ్ళి సంజీవిని మొక్క తీసుకుని ఆ కొండ అరచేతిలో పెట్టుకుని లేపుకొని వస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ కొండ మీద అప్పుడు శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఘోరమైన తపస్సు చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన మీద నుంచి సంజీవిని కొండ తీసుకుని అట్లా వెళ్తాడు ఆంజనేయ స్వామి. సో ఆ నేడు అనేది శివుడి మీద పడి శివుడు ఆ తపస్సు నుంచి బయటకు వస్తాడనమాట. ఎవరా అని చూస్తే ఆంజనేయ స్వామి. వెంటనే ఆంజనేయ స్వామిని ఏంటంటే పిలుస్తాడు, కిందకి రమ్మని చెప్తాడు అనమాట. రమ్మని చెప్పగానే ఏంటంటే ఆయన దిగిన పాదాలు ఉంటాయి చూసారా, ఆ పాదాలు ఈ కొండ మీద ఉన్నాయి. తర్వాత ఈ కొండ మీద నుంచి తిరిగి స్వామివారితో మాట్లాడిన తర్వాత ఆ సంజీవిని పర్వతాన్ని మళ్ళీ ఇట్లా ఎత్తుకొని పైకి ఎగురుతున్నప్పుడు ఒక చిన్న ముక్క జారి ఇక్కడ పడింది. ఆ ముక్కే నేను ఇప్పుడున్న ఈ కొండ. సో అయితే ఈ వీడియో మొత్తం మీద మీకు చూపించేది ఏంటంటే సంజీవిని పర్వతం, ఆంజనేయ స్వామి వారి దిగిన పాదాలు. ఆ పాదాలు పెద్ద పాదాలు అంత ఉంటాయి అనమాట, అది భూమిలోకి కుంగి ఉంటాయి. ఒక్కొక్కటి 10-12 అడుగులు అట్లా పెద్ద పాదాలు. సో అవి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోలో అప్పటికి పైగలే ముందు అంటే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఆంజనేయ స్వామి వారి పాదాలు చూద్దామండి. లెట్స్ గో. చూసారా గాయ్స్, చాలా వరకు చాలా పైకి వచ్చాము. కానీ ఏంటంటే క్లైమేట్ మొత్తం మారిపోయింది. నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మొత్తం కూడా ఫుల్గా వెళ్తుంది కదా, ఒక్కసారిగా కొండ మీదకి రాగానే చీకట్లు కమ్ముకున్నాయి. చూడండి ఆకాశం మొత్తం నల్లగా అయిపోయింది. సో చాలా కోతులు ఉన్నట్లు అన్నీ కూడా ఈ కొండ మీదకి చాలా వరకు ఒంటరిగా రావడానికి అందరూ భయపడుతూ ఉంటారు. అలాంటిది మేము ఇక్కడికి రాగానే చూడండి మొత్తం చీకట్లు కమ్ముకున్నాయి. ఇది సంజీవని పర్వతం కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి దిగాడు కాబట్టి ఈ కొండ మీద ఎక్కువగా కోతులు ఉంటాయి. చూడండి ఆంజనేయ స్వామికి నిదర్శనంగా కొండ మొత్తం కోతులే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇంకొంచెం సేపట్లో వర్షం పడుతుంది. పైన క్లైమేట్ చూస్తే మీకు అర్థమైపోయింది. ఇప్పటికీ చాలా దూరం వచ్చాం, చాలా హైట్ ఎక్కాను. చూడండి కనీసం 1000 నుంచి 1500 అడుగుల పైన ఉన్నాం, ఇంకా ఒక 500 అడుగుల పైకి ఎక్కాలి, అప్పుడే సంజీవని పర్వతం, అసలైన సంజీవని పర్వతమే మనం చూడవచ్చు. వర్షం పడుతుంది. మనం పైకి రాగానే చీకట్లు కమ్ముకున్నాయిగా, వర్షం పెద్ద అవుతుంది. నా వల్ల కాట్లారా, కాళ్ళ నొప్పులు పడుతున్నాయి. వచ్చారు ఆ
उसका इनिशियल। दाने ने मतलब मौसा बिंदे दादा दादा कितना कैत रनिंग में संजीवनी पर्वतम गाइस ఎంత హైట్ లో ఉంది 2000 అడుగులు దాటా ఇప్పటికే చూసారా ఫ్రెండ్స్ రెండు వేల అడుగులు పైకి వచ్చిన తర్వాత కొండ మీద చుట్టూ ఆకాశం చూడండి ఏం కనబడతల మొత్తం కూడా వర్షం మంచుతో కప్పబడింది సో ఒక చిన్న రేకుల షెడ్ కూడా ఆగాం సరే గాయ్స్ ఎంత భయంకరమైన వర్షం పడుతుందంటే సంజీవని పర్వతం మీదకి రాగానే భయంకరమైన వర్షం ఒకసారి కింద భూమి మీద ఉండి అట్లా ఉంది ఫ్రెండ్ ఇట్లా ఆడేం కనపడింది కంటికి కనిపించేంత వరకు కూడా భూమి చూడండి అసలు ఏం కనరట్లేదు మొత్తం కూడా వర్షం మంచు తుఫాను ఎంత భయంకరమైన ప్రదేశంలో ఉండే అంత భయంకరంగా ఉంది సో చూడండి ఎవ్వరు లేరు మొత్తం కూడా నిషేధం ఎవ్వరు రావట్లేదు సో చాలా భయం భయంగా ఉంది ప్లేస్ మొత్తం కూడా నిశ్శబ్దంగా ఉంది మెయిన్ తప్పితే ఎవ్వరు లేరు ఇక్కడ సో అలాంటి ఒక గొప్ప సాహసం చేయబోతున్నాము ఆల్మోస్ట్ అటువైపు వెళ్తే ఇదంతా సంజీవని పర్వతం మీద చూడండి ఎట్లా ఉందో సో ఈ సంజీవని పర్వతం మీద ఇప్పుడు వర్షం పడుతూ ఉంది కొంచెం అటువైపు వెళ్ళామంటే ఆంజనేయ స్వామి వారి పాదాలు వస్తాయి సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము సో ఒకసారి ఈ పర్వతాన్ని అయితే చూడండి సో ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి మనకు సంబంధించి ఇదిగోండి ఇవన్నీ కూడా రకరకాల మొక్కలు అవన్నీ కూడా అవే కానీ దీంట్లో సంజీవని మొక్క ఏదో తెలుసుకోవడం చాలా కష్టం అది మనకి సాధ్యం కాదు అది బాగా ఋషులు వాళ్ళకే తెలిసింది సంజీవని మొక్క ఏదో మనం కనిపెట్టలేదు చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే నైట్ ఇక్కడ స్టే చేసినప్పుడు ఎంతకుముందు చాన రోజుల కింద ఇక్కడ నైట్ ఉండి ప్రతి ఒక్క మొక్క తుంచుకొని నేలకు మీద అట్ట రాసుకుంటారంట సో ఏది సంజీవని మొక్క అది చెప్పలేం కదా అలా కొన్ని చేస్తారు ఇక్కడ వర్షం తగ్గిందాక ఇక్కడే ఉండాలి వర్షం తగ్గగానే వెంటనే ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గరికి వెళ్తున్నాను ఓకే నిజంగా ఒక్క నిమిషంలో భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది ఇక్కడ అయితే చూడండి అసలు ఎట్లా ఉందో సో అంత పెద్ద వర్షం మొత్తం కూడా కొండ మొత్తం కూడా తడిచిపోయింది సంజీవని పర్వతం మొత్తం కూడా తడిచిపోయింది సో చూడండి ఆ నేల ఎక్కడ ఉంది ఆ పొలాలు కానివ్వండి మొత్తం కూడా ఎంత హైట్లో ఉన్నామంటే కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాము సో ఇంకా వర్షాలు మబ్బులు మొత్తం పడుతూనే ఉన్నాయి సో సంజీవని పర్వతం మొత్తం కూడా తడిచిపోతూ ఉంది అంటే మనం వెళ్ళేసరికి ఆ ఆంజనేయ స్వామి వారి పాదాలు నేలలో మునిగిపోతాయి కూడా అంత పెద్ద వర్షం పడింది అయినా ఆ పాదాలు ఎట్లా ఉంటే మీకు చూపిస్తా
ఎంత అద్భుతంగా ఉందో చూసారా గాయ్స్ అడవి సో మనం ఉన్నది వరకే సంజీవని పర్వతం సంజీవని కొండ మనం ఉన్నది వరకే సో అదంతా కూడా మామూలు కింద అడవి అట్లా ఉండేది చూడండి ఎంత దూరంలో ఉందో సో ఇది వరకే ఇదిగోండి ఈ బార్కి ఇదంతా కనబడుతుంది సరే ఇది వరకే సంజీవని కొండ సో అయితే ఇదంతా అర్జెట్లో దిగింది కదా సో స్వామివారి దిగింది కొండ కింద అటువైపు సో అది ఇంకొక 200 మీటర్లు ఉంటుంది ఆ ఆంజనేయ వారి నిజమైన పాదాలు శివుడు తపస్సు చేసుకున్నది మొత్తం కూడా కింద అటువైపుకి వెళ్ళాలి ఒక లోయలాగా ఉంటుంది అటు దిగాలి సో ఇది వచ్చేసరికి ఏంటంటే లోపల ఒక అమ్మవారి విగ్రహం ఉంది ఆ విగ్రహం వచ్చేసరికి 3000 సంవత్సరాల క్రితం ఉంది సో ఇప్పటికి కూడా ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి ఇక చూడండి అట్లా ఉందో ఇంత ఎత్తులో కొండ మీద రేకులు షెడ్ వేసి అట్లా పూజలు చేస్తున్నారు वायर चूँ मुझे पुत वायर मल्ल वर्ष पड़ते पड़ते अर्जुड़ आकाशा के नाक वर्ष पड़ती मल्ल సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దాకా మనం తిరుగుతున్న మొత్తం కూడా సంజీవని పర్వతం సంజీవని కొండ అంటారు కానీ ఆ ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గరికి వెళ్ళాలంటే అంత సింపుల్ అంత ఈజీ ఏం కాదు ఆంజనేయ స్వామి వారి పాదాలు చూడాలంటే చాలా కష్టం చాలా ధైర్యం చేయాలి చాలా వరకు జర్నీ చేయాలి ఈ అడవిలో ఎప్పుడు ఎటు నుంచి ఏం వస్తుందో కూడా ఏం అర్థం కాదు సో చాలా డేంజరస్ ప్లేస్లో ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నాం ఓకే సో పాదాలు ఒక్కసారి చూసామంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది అదైతే మిస్ అవ్వద్దు చివరి దాకా చూస్తానే ఉన్నాను గాయ్స్ ఇప్పుడు అసలైన సాహసం స్టార్ట్ అవుతుంది ఇంత భయంకరమైన ప్లేస్ ని నేను ఇప్పుడు దాకా చూడలేదు గాయ్స్ చూడండి
బాట మొత్తం పడిపోయింది. జనం రావట్లేదు కదా. చాలా దూరం కూడా ఎంత నిశ్శబ్దంగా ఎంత భయంకరమైన అడవిలో ఎంత నిశ్శబ్దంగా వస్తున్నామా. సో చూడండి ఒక్కసారి లొకేషన్ చూడండి ఎట్లా ఉందో. ఎంత అద్భుతంగా ఉందంటే మామూలు విషయం కాదు. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకొంచెం దూరం వెళ్తే వస్తాయి, కాకపోతే భయం భయంగా ఆలోచించుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే మనం వచ్చిన అడివండి రమలాపోతున్నాం కదా మొత్తం అడిగి అసలు దీంట్లో నుంచి వచ్చాం మనం దీంట్లో నుంచి ఏంటో చూసా చీమల ధరనే చిట్టడి కాకులని కారండి. వచ్చేసాం. అదిగోండి గాయ్స్ అక్కడే ఆంజనేయ స్వామి వారి పాదాలు ఉంది. ఆంజనేయ స్వామి వారు సంజీవని కొండ ఎత్తుకొని దిగిన ప్రదేశం అదే. అక్కడే ఆయనకు సంబంధించిన పెద్ద పెద్ద పాదాలు గుర్తులు అక్కడ ఉన్నాయి. సో అవి చూడటానికే
ఎంత అడిగినా ఎంత కష్టపడింది इलाइड మొత్తానికైతే ఒక పెద్ద సాహసం చేసి చాలా పెద్దది చూడడానికి అలా ఉంది కానీ చాలా దూరం నడిచి 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఒక దట్టమైన అడవిలో వర్షం పడుతుండగా నడిచి ఇక్కడ దాకా వచ్చాము సో ఇలాంటి సాహసం ఎవరు చేయరు యూట్యూబ్ లో నాకు తెలిసి అంటే ప్రాణాలు రిస్క్ చేసి మరి వీడియో తీయడం అంటే ఇదేనేమో సో ఇప్పుడు మీకు చూపించబోయేది నిజమైన ఆంజనేయ స్వామి వారి పాదాలు గుర్తులు ఓకే సో మీరు ఎక్కడెక్కడ చూసారో అవన్నీ అవన్నీ క్రియేషన్ అట్లాంటిది మనకు సంబంధం లేదు सो इक्कड़ वरकु निजमैन पादाले चूपिस्तानु मीकु ओके इंका अवि चूसिन तर्वात मीकु एटुवंटि अनुमानालु कूडा रावु सो चूसारा गाइस इदंता संजीवनी कोंड इदंता संजीवनी पर्वतमे आंजनेय स्वामी वारी अरचेतुल नुंचि जारिपड्ड चिन्न मोक्के इंत पेद्द संजीवनी पर्वतम सो दाने की निदर्शन इकड़ आंजनेय स्वामी वारी नुंचुन प्रदेश चूसरा इधी साक्षात परमशिव तपस्या समय में आंजनेय स्वामी इक आगमन चेते इकड़ आगे इधर आ विग्रह आ गुर्त अटार चूँ एट्लो सो दगर चूप्चो सो चूसा एट्लो इपू चूपा चूँ निजम पादाल सो स्वामीवारी इपड़े को पक्न पेटे इकड़कोचार चूँ इधी ఆంజనేయ స్వామి వారు ఇదిగోండి ఆయన నుంచున్నాడు అని చెప్పడానికి ఇక్కడే ఆగాడు అని చెప్పడానికి ఈ ఒక విగ్రహం అయితే ఇక్కడ ఉంది సో ఆయన యొక్క పాదాలు చూడండి ఇక్కడ ఇదిగోండి ఆయన ముందు ఉన్న రెండు పాదాలు చూసారా సో ఇది ఒక పాదం మొత్తం రెండు పాదాలు ఇదిగోండి వాటర్ ఇప్పుడే వర్షం పడింది చాలా దారుణమైన వర్షం పడి ఆ కొండ మీద ఇదిగోండి పై నుంచి వచ్చే వాటర్ మొత్తం జారుకొండ జారుకొండ వచ్చి ఈ పాదాల్లో పూడిపోయింది ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు పడ్డ వర్షం నీళ్ళే ఇదొకటి ఇదొకటి ఈ రెండు పాదాలు చూడరా కొండన అక్కడ పెట్టేసి వచ్చినప్పుడు ఇదిగోండి ఈ రెండు పాదాలు ఇక్కడ శివుడితో మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయన ఆ టైంలో తపస్సులో ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు స్వామివారి నుంచి ఉన్న అడుగులు ఈ రెండు సో చూసారుగా ఇదొక అడుగు మొత్తం రెండు దగ్గర నుంచి చూపి దూరం నుంచి ఏమర్థమైంది సో ఇదిగో మేడం ఇది ఏళ్ళు గుర్తులు మొత్తం కూడా ఇట్లా ఉన్నాయి చూడండి సో ఇవి నీళ్లు పడేసరికి మీకు ఆ ఏళ్ళు బొట్టనేళ్ళు గుర్తులు అవి కారట్లేదు పాదాలలాగా రెండు ఉన్నాయి ఆ ముందే విగ్రహం కూడా ఇట్లా పెట్టారు సో ఇవి సో ఇది చిన్న పాదాలు కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు మళ్ళీ పెద్దగా అవుతారు కదా బాగా హైట్ గా పెద్దగా అయ్యి ఎగిరేటప్పుడు పెద్దగా మారిపోతారు కదా ఆయన ఎగిరినప్పుడు భూమి కుంగిపోయి ఇంకో రెండు పాదాలు పెద్దవి కనపడ్డాయి సో అవి వచ్చేసరికి అటువైపు ఉన్నాయి ఇప్పుడు అవి చూపిస్తాను అక్కడ సో అవి ఇంకా బాగుండే అన్నమాట ఇవంటే చిన్న పాదాలు అవి పెద్ద పాదాలు సో అవి చూపిస్తాను రండి గాయ్స్ అయితే ఇందాకలో మనం చూసింది అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర చూసింది ఏంటంటే ఆయన చిన్న పాదాలు ఆయన శివుడితో మాట్లాడుతున్న టైంలో ఆయన నుంచున్నప్పుడు పాదాలు సో ఆ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సంజీవని కొండ చేతిలో పెట్టుకొని ఎప్పుడైతే గాల్లోకి ఎగురుతున్నాడో ఆ టైంలో ఆయన పాదాలు కుంగిపోయినాయి ఇక్కడ చూడండి ఇటు నుంచి ఏమొస్తే భయం భయంగా చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఇదిగోండి చాలా అంటే చాలా అతిపెద్ద పాదం ఆంజనేయ స్వామి వారి అతిపెద్ద పాదం చూడండి ఇప్పుడే 5 నిమిషాల కింద పడ్డ వర్షానికి మొత్తం కూడా పాదం నిండిపోయింది సో ఇంకొక పాదం ఇది ఇదిగోండి ఇదొక పాదం ఇదొక పాదం సో ఈ రాళ్ళు పెట్టేశారులేండి రాళ్ళు తీసేతే మీకు అర్థమైపోద్ది సో ఇదొక పాదం ఇది మొత్తం చూసారా అక్కడ దాకా నిర్రిచ్చి మొత్తం కూడా అట్లా తిరిగి రావాలి ఇదిగోండి ఇదంతా ఒక పాదం ఇగో ఇక్కడ దాకా ఒక పాదం ఇగోండి బొట్టనేలు ఇవన్నీ ఏళ్ళు సో ఇదంతా ఒక పాదం అయితే ఇదంతా ఒక పాదం ఇది వచ్చి ఎట్లా ఉందో ఇది మొత్తం కూడా నీళ్ళతో నిండిపోయింది అక్కడ దాకా నాకైతే సరిపోయింది కొండ ఎక్కి దిగి అందుకే ఇక్కడ కూర్చొని మీకు చూస్తున్నాను చూసారు ఎట్లా ఉన్నాయి ఈ మొత్తం ఇదంతా మెడమ అదంతా సరిగ్గా ముందు పాదం పాదానికి ముందు పాదం అనమాట ఆ ఏళ్ళు ఉండే పాదాలు అవన్నీ కూడా చూసారా ఇది సో ఇదేంటంటే ఇంకోటి అవు నేను లేస్తున్నా ఇది ఇదిగోండి ఇక్కడ
వచ్చేసరికి ఇట్లా ఈ పాదం ఇది ఇదిగో చూసారా నా ఎడంకాల పాదం ఇది అది వచ్చేసరికి కుడికాల పాదం ఆంజనేయ స్వామి వారిది ఈ రెండు పెద్ద పెద్ద పాదాలు ఇక్కడ ఉన్నాయి సో మీరు నమ్మే నమ్మకపోయినది ఇప్పుడు ఏందంటే వర్షాకాలం కదా దట్టమైన అడవి చూసారా అంత సాహసం చేసి ఎవరు రాలేక ఈ ప్లేస్ ఇట్లా అయిపోయింది లేకపోతే ఈ ప్లేస్ మొత్తం కూడా ఇప్పుడు జనంతో నిండిపోయింది సంజీవని కొండ అంటే చాలా ఫేమస్ ఇక్కడ వచ్చేసరికి ఓకే చూసారు కదా మొత్తానికి అందరికీ వీడియో నచ్చింది నిజమైన ఆంజనేయ స్వామి వారి పాదాలైతే మీకు ఈ వీడియోలో చూపించాను అందరికీ నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ.